हेलो ऑल वेलकम टू माय चैनल सिरी अम्मकुची इंतमुंदु क्लासेस लो मनम 8th क्लास बायो साइंस नुंची 8th लेसन वरकु उन्न पॉइंट्स अन्नितिनी चूसाम कदा ई क्लास लो 9th लेसन नुंची लास्ट लेसन 11th लेसन वरकु उन्न पॉइंट्स नी చూద్దాము బట్ దానికంటే ముందు నేను మీకు ఒక చిన్న విషయం చెప్దాం అనుకుంటున్నానండి అదేంటంటే అందరూ పీడిఎఫ్స్ అడుగుతున్నారు నేను కూడా పీడిఎఫ్స్ అప్లోడ్ చేయాలనే ఉద్దేశంతోనే ఉన్నాను ఖచ్చితంగా మీకు ప్రతి క్లాస్కి సంబంధించినటువంటి నేను ఏదేదైతే అప్లోడ్ చేస్తున్నానో అవన్నీ కూడా నేను పీడిఎఫ్ ప్రొవైడ్ చేస్తాను బట్ దానికి కాస్త టైం పడుతుందండి ఎందుకంటే నోటిఫికేషన్ వస్తుందో రాదో ఒకవేళ వస్తే చాలా తక్కువ టైం ఉంది ఆ టైంలోపు నేను ప్రిపేర్ అవ్వాలి మీకు నోట్స్ ప్రిపేర్ చేయాలి अभी क्लास एडिटिंग से अड चेयरेंटे चाला टाइम टेकिंग प्रासेस दा तो पीडीएफ चयन इंका टाइम टेकिंग प्रासेस काबट्टी अर्थम चुस्को खचिता ने पीडीएफ प्रोवाइड अंड फिफ्थ क्लास ईवीएस की संबंधी पीडीएफ ऑलरेडी टेलीग्राम पोस्ट ग्रूप एवरकना इंट्रस्ट उवाले ना चैनल नेम टाइप टेलीग्राम ग्रूप उ అందులో నుంచి మీరు డౌన్లోడ్ చేసి చూసుకోవచ్చు ఓకేనా అండ్ మీరు ఇది నేను చేసేది ఓల్డ్ సిలబస్ ఆ న్యూ సిలబస్ ఆ అనే కన్ఫ్యూజన్లో ఉంటున్నారు చాలామంది నేను చేసే క్లాసెస్ అయితే ఓల్డ్ సిలబస్ అస్సలు కాదండి ఇదంతా కూడా న్యూ సిలబస్సే ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా మీరు ధైర్యంగా వీటిని చదివేసుకోవచ్చు ఓకే ఇప్పుడైతే 9th లెసన్ జంతువుల నుంచి ఆహారోత్పత్తి యాజమాన్య పద్ధతుల నుంచి ఉన్న పాయింట్స్ని చూసేద్దాం ఇందులో ఫస్ట్ పాయింట్ జంతువులకు ఆహారాన్ని అందజేయడం వసతి కల్పించడం రక్షణ కల్పించడం జంతువుల ప్రజననం వంటి అంశాలను అమలు చేయటనే పశుపోషణ అంటారు పశుపోషణ అంటే ఏంటండి జంతువులకు ఆహారాన్ని అందజేయడం వసతి కల్పించడం రక్షణ కల్పించడం జంతువుల ప్రజననం వంటి అంశాలన్నింటిని కూడా పరిగణలోకి తీసుకొని వాటికి ఆ యొక్క సౌకర్యాలన్నింటిని కూడా అందజేయడనే పశుపోషణ అని అంటారు మనం కొన్ని జంతువులను క్రీస్తు పూర్వం నుంచి మచ్చిక చేసుకోవడం జరిగింది అవి ఏ సంవత్సరాల్లో మచ్చిక చేసుకున్నారు అనేది ఇక్కడ ఒక బాక్స్ ఇచ్చారు అది వచ్చేసి ఫస్ట్ కుక్క దీన్ని మనము క్రీస్తు పూర్వం 30,000 సంవత్సరాల నుంచి 7,000 సంవత్సరాల మధ్య కాలంలోనే మచ్చిక చేసుకోవడం జరిగింది అంటే మనం మొట్టమొదటిసారిగా మచ్చిక చేసుకున్న జంతువుల్లో ఉండేది కుక్క నెక్స్ట్ వన్ వచ్చేసి గొర్రె ఇది వచ్చేసి క్రీస్తు పూర్వం 11,000 సంవత్సరాల నుంచి 9,000 మధ్య కాలంలో మచ్చిక చేసుకున్నారు నెక్స్ట్ వచ్చేసి పంది ఇది క్రీస్తు పూర్వం 9,000 సంవత్సరంలో మచ్చిక చేసుకోవడం జరిగింది నెక్స్ట్ మేక ఇది కూడా క్రీస్తు పూర్వం 8,000 సంవత్సరాల్లో మచ్చిక చేసుకోవడం జరిగింది నెక్స్ట్ పాయింట్ కోడి గొర్రె మేకలు వీటన్నింటిని కూడా మనం మాంసం కోసం పెంచుతున్నాము అదేవిధంగా ఎద్దులు దున్నపోతులు గుర్రం గాడిదలను వ్యాపారం కోసం పెంచుతారు నెక్స్ట్ పాయింట్ మన దేశంలో పశుపోషణ వ్యాపారంలో అంతర్భాగంగా ఉంది ఇవి రెండు కూడా అంటే వ్యాపారం మరియు పశుపోషణ రెండు కూడా పరస్పరం సంబంధం కలిగినటువంటి అంశాలు నెక్స్ట్ పశువుల పాకను శుభ్రపరచకపోతే పశువుల యొక్క శరీరంపైన పేలు గోమర్లు వంటి ఇవి పెరగడం జరుగుతుంది కాబట్టి పశువుల యొక్క పాకను ఎప్పటికప్పుడు శుభ్రపరుస్తూ ఉండాలి నెక్స్ట్ పాయింట్ ఆవులు మరియు గేదెలలో గాలికుంటు దీన్నే ఇంగ్లీష్ లో వచ్చేసి ఫూట్ అండ్ మౌత్ డిసీజ్ అంటారండి ఇలా ఆవులు మరియు గేదెలలో గాలికుంటు లాంటి వ్యాధులు రావడం అనేది సర్వసాధారణమైనటువంటి విషయము నెక్స్ట్ మేకలు గొర్రెలు నట్టలు నట్టలనే ఏలిక పాములని పిలుస్తాము మేకలు గొర్రెలు ఏ రకమైన వ్యాధితో బాధపడుతుంటాయంటే నట్టలు ఏలిక పాముల వ్యాధితో బాధపడుతూ ఉంటాయి కొన్ని పరాన్నజీవులు పశువుల యొక్క కాలేయం పేగులను నాశనం చేస్తాయి నెక్స్ట్ బ్యాక్టీరియా వైరస్ల వలన వచ్చేటటువంటి వ్యాధితో పాల యొక్క ఉత్పత్తి తగ్గిపోతుంది వీటిలో ఆవుల్లో నెక్స్ట్ పాయింట్ పాల ఉత్పత్తి కూడా ఒక పరిశ్రమగా పరిగణించబడుతుంది నెక్స్ట్ పాయింట్ వచ్చేసి పశుపోషణలో 60 నుంచి 70% పెట్టుబడి పశుగ్రాసం మరియు పశువుల దాణ కోసమే ఖర్చు పెట్టవలసి ఉంటుంది నెక్స్ట్ ముఖ్యంగా రెండు అవసరాల కోసం మనం పశువులకు ఆహారాన్ని అందించాలండి అందులో మొదటిది వచ్చేసి పశువులు ఆరోగ్యవంతంగా ఉండాలంటే మనం ఖచ్చితంగా వాటికి ఆహారాన్ని అందించి తీరాలి నెక్స్ట్ వచ్చేసి ప్రత్యుత్పత్తి ద్వారా పాల యొక్క ఉత్పత్తిని పెంచాలి అని కనుక అనుకుంటే ఖచ్చితంగా మనం వాటికి ఆహారాన్ని అందించాలి నెక్స్ట్ పాయింట్ పచ్చిగడ్డి ఎండుగడ్డి వేరుశెనగ వంటి నూనె గింజల యొక్క చెక్క తౌడు మొదలైన వాటిని పశువులకు ఆహారంగా ఇస్తారు నెక్స్ట్ క్షీరదాలలో పాలను స్రవించేవి క్షీరగ్రంథులు
పాలు తెల్లని కొల్లాయిడ్ పదార్థం, పాలని తెల్లని కొల్లాయిడ్ పదార్థంగా నిర్వచిస్తారండి. నెక్స్ట్ పశువులు ఈనిన నుంచి 2 నుంచి 3 రోజుల వరకు ఇచ్చే వాటిని జున్ను పాలు అంటారు. పశువులు ఈనిన మొదటి 2 నుంచి 3 రోజుల వరకు ఇచ్చేటటువంటి పాలని ఏమంటారు, జున్ను పాలు అంటారు. పశువులు ఈనిన 72 గంటల తర్వాత పాలలో కొలెస్ట్రాల్ లేకుండా తెల్లగా చిక్కగా ఉంటాయి. అంటే పశువులు ఈనిన 72 గంటల తర్వాత ఇచ్చేటటువంటి పాలలో కొలెస్ట్రాల్ ఉండదు, అది ఉండదు కాబట్టి తెల్లగా చిక్కగా ఉంటాయి. ఇట్ మీన్స్ అవి 72 గంటల ముందు ఇచ్చేటటువంటి పాలలో కొలెస్ట్రాల్ ఉంటుందని అర్థం. నెక్స్ట్ ఇందులో కొవ్వులు ఎమల్సీకరణం చెంది ఉంటాయి, వీటితో పాటు ప్రోటీన్స్, ఇతర ఖనిజ లవణాలు, విటమిన్ ఏ డిఈ కూడా ఉంటాయి. పాలలో 80-90% వరకు నీరు ఉంటుంది. నెక్స్ట్ పాల ఉత్పత్తిని పెంచుటకు డైరీ రైతులు పశువులకు ఈస్ట్రోజన్ హార్మోన్ని ఇంజెక్ట్ చేస్తారు. పాల ఉత్పత్తిని పెంచుటకు డైరీలు నడిపేటటువంటి రైతులు అందులో వాళ్ళు పోషించే పశువులకు ఏ హార్మోన్ ఇంజెక్ట్ చేస్తారండి, ఈస్ట్రోజన్ అనే హార్మోన్ని ఇంజెక్ట్ చేస్తారు. నెక్స్ట్ కంగాయం అనేటటువంటి ఎద్దు ఏదైతే ఉందో అది దేశీయ ఎద్దు రకానికి ఉదాహరణ. ఎద్దు నెలలో 20-30 ఆవులు గర్భం దాల్చుటకు ఉపయోగపడుతుంది. దీని యొక్క గర్భధారణ రేట్ వచ్చేసి 80% కంటే కూడా ఎక్కువగా ఉంటుంది. ఒడిశాలోని చిల్కా సరస్సు ప్రాంతంలో దేశీయ పశుజాతి చిల్కా గేదెలను పెంచుతారు. దేశీయ పశుజాతి అయినటువంటి చిల్కా గేదెలను ఎక్కడ పెంచుతారండి, ఒడిశా రాష్ట్రంలోని చిల్కా సరస్సు ప్రాంతంలో పెంచుతారు. మరియు వీటిని ముర్ర జాతితో సంకరం అవ్వకుండా జాగ్రత్త పడతారు. నెక్స్ట్ పాయింట్, చిల్కా సరస్సులో రాత్రి సమయంలో మాత్రమే గేదెలు మేత మేస్తాయి. అండ్ వీటితో పాటు వీటి యొక్క పాలు ఎలా ఉంటాయంటే ఉప్పగా ఉంటాయి. నెక్స్ట్ పాయింట్, పశువుల యొక్క చర్మంతో బ్యాగ్లు, బెల్టులు, పాదరక్షలను తయారు చేస్తారు. పశువుల యొక్క ఎముకలని ఎరువుల ఫ్యాక్టరీలలో ఉపయోగిస్తారు. అదేవిధంగా పశువుల యొక్క పేడని బయోగ్యాస్ ఉత్పత్తిలో వాడతారు. కబేలా అనగా పశు వధశాల అని అర్థం. నెక్స్ట్ పాయింట్, ఎద్దు యొక్క మాంసాన్ని బీఫ్ అని, పంది మాంసాన్ని పోర్క్ అని, మేక మాంసాన్ని మటన్ అని అంటారు. మహబూబ్ నగర్, నల్గొండ, వరంగల్ మొదలగునటువంటి జిల్లాలలో మేకలు, గొర్రెలు వీటి యొక్క పెంపకం ఎక్కువగా చేస్తూ ఉంటారు. నెక్స్ట్ పాయింట్, అధిక మొత్తంలో కోళ్లను ఉత్పత్తి చేసి పెంచడాన్ని కోళ్ల పరిశ్రమ అంటారండి. అధిక మొత్తంలో కోళ్లను ఉత్పత్తి చేసి పెంచేటటువంటి ప్రదేశాన్ని ఏమంటారు, కోళ్ల పరిశ్రమ అంటారు. మొత్తం ఉత్పత్తిలో 74% మాంసం, 64% గుడ్లు ఫారంల నుండి లభ్యమవుతున్నాయి. 74% మాంసం మరియు 64% గుడ్లని ఎక్కడి నుంచి ఉత్పత్తి చేస్తున్నారంటే ఫారంల నుంచి ఉత్పత్తి చేస్తున్నారు. కోడిగుడ్ల ఉత్పత్తిలో భారతదేశం ప్రపంచంలోనే 3వ ప్లేస్లో ఉంది. అదేవిధంగా మాంసం ఉత్పత్తిలో భారతదేశం ప్రపంచంలోనే 7వ ప్లేస్లో ఉంది. భారతదేశంలో 1 సంవత్సరంలో 90 మిలియన్ల ఎగ్స్ ఉత్పత్తి అవుతున్నాయి. అదేవిధంగా 3000-5000 మిలియన్ల కేజీల మాంసాన్ని ఉత్పత్తి చేస్తున్నారు. నెక్స్ట్ పాయింట్, కోళ్ల పెంపక కేంద్రాలు 2 రకాలండి. అందులో ఫస్ట్ వన్ వచ్చేసి కోడి గుడ్ల కోసం పెంచేటటువంటివి లేయర్లు, అదేవిధంగా మాంసం కోసం పెంచేటటువంటి బ్రాయిలర్లు. దేశీయ రకం కోళ్లను పూర్తిగా పెరుగుటకు 5-6 నెలల సమయం పడుతుంది. కానీ బ్రాయిలర్లు పూర్తిగా పెరుగుటకు కేవలం 6-8 వారాల సమయం మాత్రమే పడుతుంది. జన్యు మార్పిడి ద్వారా కృత్రిమంగా ఉత్పత్తి చేసేటటువంటి కోళ్ళ యొక్క జాతులకు బెస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి బ్రాయిలర్లు. నెక్స్ట్, న్యూ హాంప్షైర్ ప్లేమౌత్, రోడ్ ఐలాండ్ రెడ్, వైట్ లెగ్ హార్న్, అనోకా ఇవన్నీ వచ్చేసి మాంసాన్ని ఇచ్చేటటువంటి విదేశీ రకం కోళ్ళకి ఉదాహరణ. నెక్స్ట్, ఒక కోడి తన జీవితకాలంలో 300-350 గుడ్లను పెట్టడం జరుగుతుంది. నెక్స్ట్, కానీ 21-72 వారాల పాటు తగినటువంటి యాజమాన్య పద్ధతులను పాటించాలి. ఒక కోడి తన జీవితకాలంలో 300-350 ఎగ్స్ని పెడుతుంది కదా, ఇలా జరగాలి అంటే 21-72 వారాల పాటు తగినటువంటి యాజమాన్య పద్ధతులను పాటించవలసి ఉంటుంది. నెక్స్ట్, యాసిల్, కడక్నాథ్, చిత్తాగాంగ్, లాంగ్షాన్, బ్రూసా ఇవి వచ్చేసి స్వచ్ఛమైన దేశీయ కోడి రకాలు.
ఇందులో ఆసిల్ ఉంది కదండి, దీన్నే బెరస కోడి అంటారు. ఇది భారతీయ దేశీయ కోడి. దీన్ని ఎందులో ఉపయోగిస్తారంటే కోడి పందాల కోసం పెంచుతారు. ఎందుకంటే వీటిలో పోరాడే తత్వం కానివ్వండి అండ్ వీటిలో అధిక శక్తి తర్వాత ధీరత్వం ఉంటాయి. అందుకోసమే ఈ ఆసిల్ జాతికి చెందినటువంటి భారతీయ దేశీయ కోడిని కోడి పందాల కోసం పెంచుతారు. నెక్స్ట్ జనవరి నుంచి ఏప్రిల్ నెలల్లో ఈ మధ్యకాలంలో కోడిగుడ్ల యొక్క రేటు చాలా ఎక్కువగా ఉంటాయి. ఇలా ఉండడానికి గల కారణం ఏంటంటే ఎగ్స్ని పొదిగించుట కోసం ఎక్కువగా ఉపయోగిస్తారు. ఈ సమయంలో ఉండేటటువంటి టెంపరేచర్ 37 degrees to 38 degrees వరకు ఉంటుంది కదండి. ఈ టెంపరేచర్ వచ్చేసి కోడిగుడ్లు పొదగడానికి చాలా అనుకూలంగా ఉంటుంది. అందుకోసమనే కోడిగుడ్ల ఉత్పత్తిలో ఎక్కువ శాతము పొదిగించుటకు ఉపయోగిస్తారు. అందుకే జనవరి నుంచి ఏప్రిల్ నెలల్లో కోడిగుడ్ల యొక్క ప్రైస్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ పాయింట్, పౌల్ట్రీ పరిశ్రమల్లో వెలువడేటటువంటి వ్యర్థాలను ఎరువులుగా ఉపయోగిస్తారు. నెక్స్ట్ NECC, దీని యొక్క ఫుల్ ఫామ్ వచ్చేసి నేషనల్ ఎగ్ కోఆర్డినేషన్ కమిటీ. దీన్నే జాతీయ గుడ్డు సమన్వయ కమిటీ అని అంటారు. ఈ జాతీయ గుడ్డు సమన్వయ కమిటీ NECC యొక్క నినాదం ఏంటంటే మీరు ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతిరోజు ఒక గుడ్డు తినాలి. ఇది NECC యొక్క నినాదం. నెక్స్ట్ ఈము, ఇది ఆస్ట్రేలియాలో పుట్టినటువంటి ఎగరలేని పక్షికి ఉదాహరణ. ఈము కాదండి, ఈము, రేహ, ఆస్ట్రిచ్, తర్వాత పెంగ్విన్, ఇవన్నీ కూడా ఎగరలేని పక్షులు. నెక్స్ట్ ఉష్ట్రపక్షి, ఉష్ట్రపక్షి అంటే ఆస్ట్రిచ్ అండి, ఆస్ట్రిచ్నే ఉష్ట్రపక్షి అని పిలుస్తారు. ఆస్ట్రిచ్ తర్వాత అతిపెద్ద పక్షి ఏది అంటే ఈము. దీని యొక్క వెయిట్ వచ్చేసి 50 kgs. తర్వాత ఇది 40 mph వేగంతో పరిగెడుతుంది. దీన్ని ఆదిలాబాద్, నల్గొండ, మెదక్ జిల్లాలలో చాలా ఎక్కువగా పెంచుతారండి. అండ్ వీటిని పెంచడం అనేది లాభదాయకంగా ఉంటుంది. వీటి యొక్క గుడ్లు, మాంసం, దాని యొక్క పిల్లలు, దాని యొక్క చర్మము, నూనె, ఈకలు ఇవన్నీ కూడా వాణిజ్య విలువలను కలిగి ఉంటాయి. అందులోనూ ఈము పక్షికి సంబంధించినటువంటి ఎగ్స్ అండ్ మీట్ అయితే మరి ఎక్కువగా ఖరీదైనవిగా ఉంటుంది. కాబట్టి ఈ పక్షులను ఆదిలాబాద్, నల్గొండ, మెదక్ జిల్లాలలో ఎక్కువగా పెంచుతారు. నెక్స్ట్ పాయింట్, హనీ ఉత్పత్తి కోసం హనీబీస్ని పెంచడమే ఎపికల్చర్ అంటారు. తేనె యొక్క ఉత్పత్తి కోసం తేనెటీగలను పెంచడాన్ని ఏమంటారండి, ఎపికల్చర్ అంటారు. మన భారతదేశంలో 6 రకాల తేనెటీగ జాతులను గుర్తించారండి. అవి ఏంటి అంటే ఎపిస్ డార్సెటా, ఎపిస్ ఫ్లోరా, ఎపిస్ మెలిఫోనా, ఎపిస్ ట్రిగోనా, ఎపిస్ సెరానా. ఈ 6 జాతుల్లోకెల్లా ఈ ఎపిస్ సెరానా అనేటటువంటి తేనెటీగ జాతి 1 సంవత్సరానికి 3 నుంచి 10 kilos తేనెను ఉత్పత్తి చేస్తుంది. అండ్ ఎపిస్ మెల్లిఫెరా అనేటటువంటి యూరోప్కి చెందినటువంటి తేనెతీగ తుట్టే నుంచి 1 సంవత్సరానికి 25 నుంచి 30 kgs తేనె లభిస్తుంది. నెక్స్ట్ పాయింట్, 4000 సంవత్సరాల క్రితమే ఈజిప్ట్ దేశస్థులు తేనెటీగల వలసలు పెంపకం గుర్చి తెలుసు. ఎవరికి, ఈజిప్ట్ దేశస్థులకి 4000 సంవత్సరాల క్రితమే తేనెటీగల యొక్క వలసలు మరియు పెంపకం గురించి తెలుసు. క్రీస్తుపూర్వం 3000 నుంచి 2000 కాలంలో రాసినటువంటి ఋగ్వేదంలో కూడా తేనెటీగలు మరియు తేనె యొక్క ప్రస్తావన ఉంది. ఋగ్వేదం ప్రపంచంలోని తొలి పుస్తకం. 19వ శతాబ్దంలో శాస్త్రీయ పరిశోధన ఫలితంగా తేనెటీగల యొక్క పెంపకం వాణిజ్య పరిశ్రమగా మారింది. నెక్స్ట్ పాయింట్, ప్రాచీన కాలం నుంచి మనిషికి తేనెతో అవినాభావ సంబంధం ఉన్నట్లు మనకు ఆధారాలు ఉన్నాయండి. మరి అవి ఏ విధమైన ఆధారాలు అంటే రాళ్ల మీద గీసినటువంటి చిత్రాల ద్వారా ప్రాచీన కాలం నుంచి మనిషికి తేనెతో అవినాభావ సంబంధం ఉన్నట్లు తెలుస్తోంది. నెక్స్ట్ పాయింట్, తేనెటీగలు చీమల్లాగే సంఘజీవనం గడుపుతాయి. తేనెపట్టులో 3 రకాల ఈగలు ఉంటాయండి. అందులో ఫస్ట్ వన్ వచ్చేసి ఒక తేనెపట్టులో 1 రాణి ఈగ ఉంటుంది. నెక్స్ట్ 1000 కొలది కూలీ ఈగలు ఉంటాయి. 3వది వచ్చేసి 100 కొలది డ్రోన్లు అని పిలువబడే మగ ఈగలు ఉంటాయి. ఇక్కడ ఒక్కొక్క దానికి ఒక్కొక్క విధమైన పని ఉంటుంది. ఇక రాణి ఈగ పని వచ్చేసి ఇది కేవలం గుడ్లు పెట్టడానికి మాత్రమే ఉంటుంది. తర్వాత ఇది దీని యొక్క జీవితకాలం వచ్చేసి 2 నుంచి 3 సంవత్సరాలు. ఇక నెక్స్ట్ 1000 కొలది ఉన్నటువంటి కూలి ఈగలు, వీటి యొక్క జీవితకాలం కేవలం 5 నుంచి 6 వారాలు మాత్రమే. అండ్ లాస్ట్ 3వ వచ్చేసి 100 కొద్ది ఉన్నటువంటి డ్రోన్లుగా పిలువబడే మగ ఈగలు, వీటి యొక్క జీవితకాలం వచ్చేసి 57 రోజులు మాత్రమే. ఇక్కడ డ్రోన్లు
వీటి యొక్క పని వచ్చేసి ఇవి చాలా సోమరులుగా ఉంటాయండి. వీటి యొక్క విధి వచ్చేసి కేవలం సంపర్కం జరపడం మాత్రమే. ఈ డ్రోన్లుగా పిలువబడేటటువంటి మొగ ఈగల యొక్క పని. తర్వాత తేనెపట్టులో వంద్య ఆడ ఈగలు ఉంటాయండి. ఈ వంద్య ఆడ ఈగల్నే కూలి ఈగలని అంటారు. నెక్స్ట్ వచ్చేసి కూలి తేనెటీగలు 3 వారాలు తేనెపట్టులో పనిచేస్తాయి. ఈ తేనెపట్టులో ఏం పనిచేస్తాయంటే మైనాన్ని స్రవించడం, తేనెటీగ యొక్క పిల్లలని పోషించడం వంటి పనులు కూలి తేనెటీగలు మొదటి 3 వారాల్లో చేస్తాయి. తర్వాత 3 వారాలు తేనెపట్టు బయట పనిచేస్తాయి. మరి తేనెపట్టు బయట ఏం చేస్తాయంటే మకరందాన్ని, పరాగ రేణువుల్ని సేకరించడం అనే పనులు చేస్తుంటాయి. నెక్స్ట్ ఇక ఇక్కడ మనం చెప్పుకున్నాం కదా, వందల కొలది ఉన్నటువంటి డ్రోన్లు అని పిలువబడేటటువంటి మగ ఈగలు ఇవి సంపర్కం తర్వాత చనిపోతాయి. నెక్స్ట్ వచ్చేసి మకరందపు వనరులు. మకరందం పరాగ రేణువులు కలిగినటువంటి మొక్కలను తేనె వృక్ష జాతులు అని పిలుస్తారు. తేనె వృక్ష జాతులు అని వేటిని అంటారండి? మకరందం పరాగ రేణువులు కలిగినటువంటి మొక్కలను పిలుస్తారు. నెక్స్ట్ నిమ్మ, యాపిల్, జామ, చింత వంటి వృక్షాలు, ఆవాలు, నువ్వులు, గోధుమ, ప్రత్తి, పొద్దుతిరుగుడు వంటి పంటలు, చిక్కుడు, బెండకాయ, వంకాయ లాంటి కూరగాయల మొక్కలు, తుమ్మ, వేప, మద్ది వంటి కలపనిచ్చే చెట్లు, పొదలు, అలంకార పూల మొక్కల నుంచి మకరందం లభిస్తుంది. నెక్స్ట్ తేనెటీగ యొక్క మైనం, తేనెటీగ యొక్క విషము తేనెటీగల పెంపకం ద్వారా ఏర్పడేటటువంటి ప్రధానమైనటువంటి ఉప ఉత్పత్తులు. ఇక్కడ తేనెటీగల యొక్క విషాన్ని దేనికి ఉపయోగిస్తారంటే హోమియో వైద్యంలో ఉపయోగిస్తారండి. మరి దేనికంటే ఎపిస్టింక్చర్ తయారీలో ఉపయోగిస్తారు. దేనిని? తేనెటీగ యొక్క విషాన్ని హోమియో వైద్యంలో ఎపిస్టింక్చర్ని తయారు చేయడానికి ఉపయోగిస్తారు. నెక్స్ట్ తేనెటీగల యొక్క మైనంతో అలంకరణ సామాగ్రి, గోళ్ళు, చెప్పుల యొక్క పాలిష్లని తయారు చేస్తారు. కృత్రిమ తేనెపట్టులో ఫ్లోర్ బోర్డ్, పొదిగే గది, పెద్ద గది, పైకప్పు, లోపలి కప్పు, వలలు, ప్రవేశపు తీగ మొదలగునవి ఉంటాయి. ఎందులో అంటే కృత్రిమ తేనెపట్టులో మనము సహజంగా దొరికేటటువంటి తేనె దాని యొక్క క్వాంటిటీ మనకు సరిపోదు కాబట్టి కృత్రిమ తేనెపట్టును సిద్ధం చేసి అందులో కూడా తేనెటీగల్ని పెంచి దాని ద్వారా వచ్చే తేనెను ఉపయోగించుకుంటున్నాం కదా. సో ఆ కృత్రిమ తేనెపట్టులో ఉండేటటువంటి భాగాలు ఏంటంటే ఫ్లోర్ బోర్డు, పొదిగే గది, పెద్ద గది, పైకప్పు, లోపల కప్పు, వలలు, ప్రవేశపు తీగ మొదలగునవి కృత్రిమ తేనెపట్టులో ఉంటాయి. నెక్స్ట్ పాయింట్, భారతదేశంలో దాదాపు 7500 కిలోమీటర్ల సముద్ర తీరం ఉంది. సముద్ర తీరం వెంబడి మరియు సముద్ర తీరం లోపల చేపల పెంపకానికి అనువైన స్థలం ఉంటుంది. నెక్స్ట్ 0.48 మిలియన్ స్క్వేర్ కిలోమీటర్ల విస్తీర్ణంలో చేపలు పెంపడానికి అనువైనటువంటి జల వనరులు ఉన్నాయి. ఎన్ని మిలియన్ స్క్వేర్ కిలోమీటర్ల విస్తీర్ణంలో అండి? 0.48 మిలియన్ స్క్వేర్ విస్తీర్ణంలో చేపల పెంపకానికి అనువైనటువంటి జల వనరులు ఉన్నాయి. ఎక్కడ? మన భారతదేశంలో. సముద్రంలో రకరకాల చేపలు, నత్తలు, పీతలు లభిస్తాయి. సార్డైన్స్, బాంబెడక్, మ్యాకరిల్స్, క్యాట్ ఫిష్, టునా మొదలైనటువంటి సముద్ర చేపల జాతులు. నెక్స్ట్ పాయింట్, కుర్రమీను, జెల్ల, బొచ్చెల, మోసు, తాటాలు ఈ చేపలు వచ్చేసి మంచి నీటి చేపకు చెందినటువంటి జాతులు. నెక్స్ట్, చేప పిల్లలు లేదా చేప గుడ్లను విత్తనాలు అని పిలుస్తారు. చేప పిల్లలు లేదా చేప యొక్క గుడ్లను ఏమని పిలుస్తారండి? విత్తనాలని పిలుస్తారు. చేపల ఎంపిక, చేపల విత్తనాల సేకరణ, చేపలు పట్టడం ఇవన్నీ కూడా చేపలు పెంచేటటువంటి ప్రక్రియలో ప్రధానమైనటువంటి కృత్యాలు. నెక్స్ట్, సముద్ర జలాల్లో ఆర్థిక ప్రాముఖ్యత గల జాతులు ఏంటంటే ముల్లెట్లు, బేట్కి, పెరల్ స్పాట్, ఆలు చిప్పలు, గవ్వ పురుగులు, పీతలు, రొయ్యలు ఇవన్నీ కూడా సముద్ర జలాల్లో ఆర్థిక ప్రాముఖ్యత కలిగినటువంటి జాతులు. నెక్స్ట్, వీటితో పాటు సముద్రపు కలుపు విస్తారంగా దొరుకుతుంది. నెక్స్ట్ పాయింట్, వివిధ రకాల చేపల జాతులను కలిపి ఒకే ప్రదేశంలో పెంచుటను సమ్మిళిత చేపల పెంపకం అంటారు. వివిధ రకాల చేపల జాతులను కలిపి ఒకే ప్రదేశంలో పెంచుటను సమ్మిళిత చేపల పెంపకం అంటారు. నెక్స్ట్ వచ్చేసి జెల్ల అనే చేపలు ఉపరితల ఆహారాన్ని సేకరిస్తాయి. జెల్ల అనే జాతికి చెందినటువంటి చేపలు ఏం చేస్తాయండి? ఉపరితలానికి చెందినటువంటి ప్రదేశం ఏదైతే ఉంటుందో ఆ ప్రదేశం నుంచి ఆహారాన్ని సేకరిస్తాయి. నెక్స్ట్, మోసు అనే చేపలు
కుంట యొక్క మధ్య ప్రాంతంలో నుంచి ఆహార పదార్థాలను సేకరిస్తాయి. నెక్స్ట్ పాయింట్, సముద్రంలోని ప్రధాన ఆహార వనరు సముద్ర కలుపు మొక్కలు. సముద్రంలో లభించేటటువంటి ప్రధాన ఆహార వనరు ఏంటండి? సముద్ర కలుపు మొక్కలు. భారతదేశ తీర ప్రాంతపు రాతియుత అంతర అలల ప్రాంతము ఉప అలల ప్రాంతంలో విస్తరించి ఉన్నాయి. నెక్స్ట్, మన్నార్ జలసంధి, చిల్కా సరస్సు, గోదావరి, కృష్ణా డెల్టా ప్రాంతం మరియు గుజరాత్ తీర ప్రాంతం అండ్ అండమాన్ నికోబార్, సుందర్బన్, లక్షద్వీప్ చుట్టుపక్కల ప్రాంతంలో సముద్రపు కలుపు మొక్కలు ఎక్కువగా దొరుకుతాయి. సముద్రపు కలుపు మొక్కలు ఎక్కడ ఎక్కువ దొరుకుతాయండి? మన్నార్ జలసంధి, చిల్కా సరస్సు, గోదావరి, కృష్ణా డెల్టా ప్రాంతం, గుజరాత్ తీర ప్రాంతం అండ్ అండమాన్ నికోబార్, సుందర్బన్, లక్షద్వీప్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎక్కువగా దొరుకుతుంది. నెక్స్ట్, అగార్ అగార్ అనేటటువంటి సముద్రపు కలుపు మొక్కను పరిశ్రమలలో ఫైకోకొల్లాయిడ్గా యూజ్ చేస్తారు. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి, అగర్ అగర్ని జెల్లీస్ తయారు చేయడంలో కూడా యూజ్ చేస్తారండి. నెక్స్ట్, సమ్మిళిత చేపల పెంపకంలో ముఖ్యమైనటువంటి సమస్య ఏంటంటే చేపలన్నీ కూడా ప్రత్యేక ఋతువుల్లోనే గుడ్లు పెడతాయి. అంటే ఒక్కొక్క రకం చేప ఒక్కో ప్రత్యేక ఋతువులో గుడ్లు పెడుతుంది. నెక్స్ట్ పాయింట్, నదీ ముఖ ద్వారాలు నదీ వ్యవస్థలో ఒక భాగం. ఇందులో మంచినీటి ఉప్పునీటి జాతులకు చెందినటువంటి జంతువులు కలిసి ఉంటాయండి. సో లవణీయత వ్యత్యాసం తట్టుకునేటువంటి శక్తి ఈ జంతువులకు ఉంటుంది. ఈ మధ్యకాలంలో రైతులు చేపలను పెంచుతున్నారు. ఎక్కడ అంటే వరి చేనులో ఉండే నీటిలో పెంచుతున్నారు. ఇలా చేయడానికి గల కారణం ఏంటంటే వరిలో కాండం తొలచు పురుగు వంటి వ్యాధులను అరికట్టడం కోసము ఇలా వరి చేనులలో చేపలను పెంచుతున్నారు. దీనివల్ల రసాయనాల వినియోగం తగ్గుతుంది మరియు పర్యావరణం కాపాడబడుతుంది. ఇవి వచ్చేసి 9th లెసన్లో ఉన్న పాయింట్స్. ఇప్పుడు మనం 10th లెసన్లో ఉన్న పాయింట్స్ని చూద్దాం. 10th లెసన్ ఏంటండి? పీల్చలేము తాగలేము. ఇందులో ఫస్ట్ పాయింట్, కాలుష్య నియంత్రణ సర్టిఫికేట్ను ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వారు ఇస్తారు. ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చే సర్టిఫికేట్ ఏంటి? కాలుష్య నియంత్రణ సర్టిఫికేట్. ఈ సర్టిఫికేట్ యొక్క కాల పరిమితి 6 నెలలు. అండ్ ఈ సర్టిఫికేట్ 2-వీలర్ వెహికల్స్కి కానివ్వండి, ఆటోలకి వంటి వాహనాలకు జారీ చేస్తారు. నెక్స్ట్, మోటారు వాహనముల చట్టం 1988 మరియు కేంద్ర మోటార్ వాహనాల నియమం 1989 ప్రకారం వాహనాల నుంచి విడుదలయ్యేటటువంటి వాయువుల పరిధి నిర్ధారించడం జరిగింది. నెక్స్ట్ పాయింట్, కొత్త వెహికల్స్కి 1 సంవత్సరం తర్వాత ప్రతి 6 నెలలకి ఒకసారి కాలుష్య నియంత్రణ సర్టిఫికేట్ తీసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్, వాతావరణం ఒకదానితో ఒకటి పెనవేసుకున్న సజీవ నిర్జీవ అంశాలతో ఏర్పడి ఉంటుంది. నెక్స్ట్ పాయింట్, ప్రకృతి విరుద్ధమైన పదార్థాలు వాతావరణంలో కలియడాన్నే కాలుష్యం అంటారు. కాలుష్యం అంటే ఏంటండి? ప్రకృతి విరుద్ధమైన పదార్థాలు వాతావరణంలో కలవడం. దీనికే ఇంకొక రకం కూడా వివరిస్తారండి, వాతావరణానికి హాని కలగజేసేటటువంటి పదార్థాల చేరికనే కాలుష్యంగా పరిగణించబడుతుంది. నెక్స్ట్, గాలిలో ముఖ్యంగా 4 రకాల ప్రధాన వాయువులు ఉంటాయండి. అవేంటంటే నత్రజని, ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్ మరియు ఆర్గాన్. వీటిని ఏమంటారంటే మౌలిక మూలకాలు అంటారు. మౌలిక మూలకాలను వీటిని అంటారు, నైట్రోజన్, ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్, ఆర్గాన్ని మౌలిక మూలకాలు అంటారు. ఇవి గాలిలో ఉండేటటువంటి ప్రధాన వాయువులు. ఇతర వాయువులు కూడా చాలా తక్కువ పరిమాణంలో ఉంటాయి. ఇలా చాలా తక్కువ పరిమాణంలో ఉన్న ఇతర వాయువుల్ని సూక్ష్మ అంశాలని పిలుస్తారు. ఇక్కడ గాలిలోని వాయువుల శాతాన్ని ఒక పట్టిక రూపంలో ఇచ్చారండి. అది వచ్చేసి చూద్దాము, అంశం, దాని యొక్క సంకేతం, తర్వాత ఘనపరిమాణము, అంటే వాతావరణంలో అది ఎంత ఘనపరిమాణంలో ఉందనేది సూచించేటటువంటిది ఈ వరుసలో ఉంటుంది. అంశంలో మొదటిది వచ్చేసి నైట్రోజన్. దీని యొక్క సంకేతం ఏంటండి? ఎంతో సూచిస్తారు. ఇది వాతావరణంలో 78% ఉంటుంది. నెక్స్ట్ ఆక్సిజన్. ఆక్సిజన్ యొక్క సంకేతం ఓత సూచిస్తారు. తర్వాత దీని యొక్క ఘనపరిమాణం వాతావరణంలో ఎంత ఉంటుంది? 20.947% ఉంటుంది. థర్డ్ వన్ వచ్చేసి ఆర్గాన్. దీని యొక్క సంకేతం AR. దీని యొక్క ఘనపరిమాణం ఎంత అండి వాతావరణంలో? 0.923%. నెక్స్ట్ వన్ వచ్చేసి కార్బన్ డైఆక్సైడ్. కార్బన్ డైఆక్సైడ్ యొక్క సంకేతం వచ్చేసి CO2. ఇది వాతావరణంలో 0.03% ఘనపరిమాణంలో ఉంటుంది. ఇతర అంశాలు 0.1%. తర్వాత అదేవిధంగా నీటి ఆవిరి. దీని యొక్క సంకేతం వచ్చేసి H2O. ఇది 1% ఉంటుంది. ఈ వాయువుల యొక్క ఘనపరిమాణం మొత్తం కూడా 100% అండి. 100%కి ఇక్కడ ఇచ్చినటువంటి అంశాలు ఇంత ఘనపరిమాణంలో ఉంటాయి.
ఆక్సిజన్ మండుటకు ఉపయోగపడుతున్నది. ఓకేనా, ఆక్సిజన్ దేనికి ఉపయోగపడుతున్నది? మండుటకు ఉపయోగపడుతున్నది. మరి కార్బన్ డైఆక్సైడ్ కిరణజన్య సంయోగక్రియ జరపడానికి మొక్కలకు ఉపయోగపడుతున్నది. నెక్స్ట్ పాయింట్, మానవ చర్యల వలన కానీ ప్రకృతిలో జరిగే మార్పు వలన కానీ వాతావరణ సమతుల్యతలో మార్పు సంభవిస్తే దాన్ని గాలి కాలుష్యం అంటారు. మానవ చర్యల వలన కానీ ప్రకృతిలో జరిగే మార్పుల వల్ల కానీ, అంటే సహజంగా ప్రకృతిలో జరిగే మార్పుల వల్ల కానీ వాతావరణ సమతుల్యతలో గనక మార్పు వచ్చినట్లయితే దాన్ని గాలి కాలుష్యం అంటారు. వాతావరణంలో మార్పు రావడానికి కారణమైన పదార్థాలను గాలి కాలుష్య కారకాలు అంటారు. గాలి కాలుష్య కారకాలని వేటిని అంటారు? వాతావరణంలో మార్పు రావడానికి కారణమైన పదార్థాలని గాలి కాలుష్య కారకాలు అంటారు. నెక్స్ట్ పాయింట్, అగ్నిపర్వతాలు బ్రద్దలవ్వడం, అడవుల దహనం లేదా అడవుల దావాలనం, ఇసుక తుఫాన్లు వంటి ప్రకృతి వైపరీత్యాల వలన కాలుష్య కారకాలు వాతావరణంలోనికి ప్రవేశిస్తున్నాయి. నెక్స్ట్ పాయింట్, గాలి కాలుష్య కారకాల వలన శ్వాసకోశ సంబంధమైనటువంటి జబ్బులు, అదేవిధంగా క్యాన్సర్ వంటి వ్యాధులు సంభవిస్తున్నాయి. కాలుష్య కారకాలు రెండు రకాలండి. అందులో ఫస్ట్ వన్ వచ్చేసి ప్రాథమిక కాలుష్య కారకాలు, సెకండ్ వన్ వచ్చేసి ద్వితీయ కాలుష్య కారకాలు. కాలుష్యాలు ఎన్ని రకాలు? రెండు రకాలు. మొదటిదేంటిది? ప్రాథమిక కాలుష్య కారకాలు. సెకండ్ది ఏంటి? ద్వితీయ కాలుష్య కారకాలు. ఫస్ట్ వన్, ప్రాథమిక కాలుష్య కారకాలు అంటే ఏంటంటే ఇంధనాలను మండించడం మరియు పరిశ్రమల ద్వారా విడుదలయ్యేటటువంటి కారకాలనే ప్రాథమిక కాలుష్య కారకాలు అంటారు. ఇక ద్వితీయ కాలుష్య కారకాలు అంటే ప్రాథమిక కాలుష్య కారకాలు ఏవైతే ఉంటాయో అవి వాతావరణంలోని మూలకాలతో చర్య జరపడం వల్ల ఏర్పడే కొత్త పదార్థాలు ఉంటాయి కదండి, వాటిని ద్వితీయ కాలుష్య కారకాలు అంటారు. మామూలుగా ఇంధనాలను మండించడం, పరిశ్రమల ద్వారా విడుదలయ్యేటటువంటి కారకాలని ప్రాథమిక కాలుష్య కారకాలు అంటారు. ఈ ప్రాథమిక కాలుష్య కారకాలు వాతావరణంలోని మూలకాలతో చర్య జరపడం వల్ల ఏర్పడే కొత్త వాయువులని ద్వితీయ కాలుష్య కారకాలు అంటారు. నెక్స్ట్ పాయింట్, ప్రకృతి వైపరీత్యాల వల్ల కలిగేటటువంటి గాలి కాలుష్యం, దాని కారణాలు. అడవుల యొక్క దహనం వల్ల కర్బన పదార్థాలు అనేటువంటి బూడిద గాల్లో కలిసిపోయి అది కాలుష్య కారకంగా మారుతుంది. నెక్స్ట్, అగ్నిపర్వతాలు బద్దలైనప్పుడు కార్బన్ డైఆక్సైడ్, సల్ఫర్ డైఆక్సైడ్ వంటి చాలా రకాలైనటువంటి విషవాయువులు మరియు బూడిద వాతావరణంలో కలిసి కాలుష్యానికి కారణమవుతుంది. థర్డ్ పాయింట్, కుళ్ళిన జీవ సంబంధ వ్యర్థ పదార్థాల నుంచి అమ్మోనియా వాయువు విడుదలవుతుంది. ఈ అమ్మోనియా వాయువు గాలి కాలుష్యానికి కారణంగా మారుతుంది. నెక్స్ట్ పాయింట్, మొక్కల యొక్క పుష్పాల నుంచి విడుదలయ్యే పుప్పొడి రేణువులు కూడా ఒక రకమైనటువంటి గాలి కాలుష్య కారకాలే. నెక్స్ట్, నీటిలో కుళ్ళిన వ్యర్థ పదార్థాల నుంచి విడుదలయ్యేటటువంటి వాయువు ఏంటండి? మీథేన్. నీటిలో కుళ్ళిన పదార్థాల నుంచి అంటే నీటిలో కుళ్ళిన వ్యర్థ పదార్థాల నుంచి ఏ వాయువు విడుదలవుతుంది? మీథేన్. ఈ మీథేన్ వాయువు విడుదలయ్యి కాలుష్య కారకంగా మారుతున్నది. నెక్స్ట్ వచ్చేసి మానవ చర్యల వలన గాలి కాలుష్యం, ఇందులో ఇంధనాలు మండటం. ఇంధనాలు మండటం ద్వారా కార్బన్ మోనాక్సైడ్, సల్ఫర్ డైఆక్సైడ్, పొగ, మసి, బూడిద వంటి కాలుష్య కారకాలు విడుదలవుతున్నాయి. వాహనాల నుంచి, మోటార్ వాహనాల నుంచి విడుదలయ్యేటటువంటి పొగలో సల్ఫర్ డైఆక్సైడ్, నైట్రోజన్ డైఆక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్, పూర్తిగా మండని హైడ్రోకార్బన్లు మరియు సీసం సంయోగ పదార్థాలు మసి ఉంటాయి. ఇందులో వాహనాలు విడుదల చేసేటటువంటి పొగలో ఈ పరిశ్రమలు, గ్రానైట్, సున్నపురాయి, సిమెంట్ మొదలగునటువంటి పరిశ్రమల నుంచి విడుదలయ్యే పొగలో నైట్రస్ ఆక్సైడ్, సల్ఫర్ డైఆక్సైడ్, క్లోరిన్, బూడిద, ఆస్బెస్టస్ మరియు దుమ్ము మొదలైనటువంటి కాలుష్య కారకాలు ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి అణువిద్యుత్ కేంద్రాలు. అణువిద్యుత్ కేంద్రమైనటువంటి చెర్నోబిల్ దుర్ఘటన వంటి వాటి వలన రెండు రకాల సమస్యలు ఉంటాయండి. వీటి వల్ల అణువిద్యుత్ కేంద్రమైనటువంటి చెర్నోబిల్ దుర్ఘటన వంటి వాటి వలన రెండు రకాల సమస్యలు ఉంటాయి. అందులో ఫస్ట్ వన్ వచ్చేసి రేడియో ధార్మిక వ్యర్థ పదార్థాలు, సెకండ్ వన్ వచ్చేసి అధిక ఉష్ణోగ్రతతో కూడిన రేడియో ధార్మికత ఉత్పత్తి అంటే విడుదల అవడము. నెక్స్ట్ పాయింట్, రేడియో ధార్మిక పదార్థాల వలన క్యాన్సర్ మరియు ఇతర ఆరోగ్య సమస్యలు కలుగుతాయి. ఈ వ్యర్థాల నుండి వచ్చే రేడియో ధార్మిక కిరణాలు దాదాపు 10 లక్షల సంవత్సరాల వరకు వాటి ప్రభావాన్ని కలిగిస్తుంటాయి. చెర్నోబిల్ దుర్ఘటన. ప్రపంచంలో జరిగినటువంటి అణుశక్తి దుర్ఘటన 1986వ సంవత్సరంలో సోవియట్ యూనియన్లోని చెర్నోబిల్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్
అధిక వేడికి కరిగి రేడియోధార్మిక పదార్థాలు మండిపోయి మబ్బుల్లాగా ఏర్పడ్డాయి. దీంతో దాదాపు 5 మిలియన్ల రష్యన్స్కి, అంటే 5 మిలియన్ల రష్యాకి సంబంధించినటువంటి ప్రజలకి క్యాన్సర్ సోకడం జరిగింది. తర్వాత అడవులు నాశనమైపోయాయి. రేడియోధార్మిక ధూళి 1,25,000 స్క్వేర్ కిలోమీటర్ల పరిధిలో విస్తరించి పంట పొలాలను నిరుపయోగం చేసింది. నెక్స్ట్ పాయింట్, నల్గొండ జిల్లాలోని మేళ్ళ చెరువు, మఠంపల్లిలోని సిమెంట్ ఫ్యాక్టరీ, వికారాబాద్ జిల్లా తాండూరు, కరణ్కోటలోని గ్రానైట్ బండల మరియు సిమెంట్ పరిశ్రమల నుంచి గ్రానైట్ ధూళి, సిమెంట్ ధూళి, అదేవిధంగా సున్నపురాయి ధూళి, ఇవన్నీ కూడా గాల్లోకి విడుదలై గాలి కాలుష్యం జరుగుతుంది. పెద్దపల్లి జిల్లా రామగుండం, అదేవిధంగా ఖమ్మం జిల్లా పాల్వాంచలో గల థర్మల్ పవర్ స్టేషన్ నుంచి విడుదలయ్యేటటువంటి బూడిద, ధూళి, సల్ఫర్ డయాక్సైడ్ మరియు రేడియోధార్మిక పదార్థాల ద్వారా గాలి, నీరు, నేల కాలుష్యం అవుతున్నాయి. కాబట్టి ఆ ప్రాంత ప్రజలు చర్మ సంబంధిత వ్యాధులు, అంటే చర్మానికి సంబంధించిన అలర్జీ కానివ్వండి, ఊపిరితిత్తుల క్యాన్సర్తో బాధపడుతున్నారు. తర్వాత గ్రానైట్ ఫ్యాక్టరీ వద్ద నివసించేటటువంటి ప్రజలు శ్వాసకోశ సంబంధ వ్యాధులతో మరియు ఆస్తమా వంటి ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. నెక్స్ట్ పాయింట్, థర్మల్ పవర్ స్టేషన్ నుంచి విడుదలయ్యేటటువంటి సల్ఫర్ డయాక్సైడ్, రేడియోధార్మిక పదార్థాలు మరియు బూడిద వంటి కాలుష్య కారకాలు గాలిని కలుషితం చేస్తున్నాయి. నెక్స్ట్ పాయింట్, నీటిని ఉపయోగించి నడిచే జల విద్యుత్ కేంద్రాలు, తర్వాత బొగ్గు మరియు గ్యాస్ ఆధారంగా నడిచేటటువంటి థర్మల్ విద్యుత్ కేంద్రాలు, అదేవిధంగా యురేనియం వంటి రేడియోధార్మిక పదార్థాలతో విద్యుత్ ఉత్పత్తి చేసేటటువంటి అణు విద్యుత్ కేంద్రాలు ఉన్నాయి. నెక్స్ట్, పవనాలు మరియు అలల నుంచి కూడా ప్రస్తుతం విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ పాయింట్, ఇప్పుడు ప్రస్తుతం భూమిపై 19% అడవులు విస్తరించి ఉన్నాయి. నెక్స్ట్, చెట్లు నరకడం వలన కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువైపోయి గ్లోబల్ వార్మింగ్, దాన్నే భూతాపం అని అంటారండి. చెట్లు నరకడం వల్ల కార్బన్ డైఆక్సైడ్ యొక్క స్థాయి ఎక్కువైపోయి దాని వలన గ్లోబల్ వార్మింగ్ అనేది, ఇది గ్లోబల్ వార్మింగ్కి కారణమవుతున్నది. నెక్స్ట్ పాయింట్, సిఎఫ్సి, సిఎఫ్సి అంటే క్లోరోఫ్లోరో కార్బన్స్, రిఫ్రిజిరేటర్లు, ఏసీలు, ఏరోప్లేన్స్ నుంచి విడుదలయ్యే వ్యర్థ రసాయన పదార్థాల ద్వారా క్లోరోఫ్లోరో కార్బన్లు కాలుష్య కారకాలు గాల్లోకి విడుదలయ్యి మన భూమిని ప్రస్తుతం ఆవరించి ఉండి రక్షిస్తున్నటువంటి వేటి నుంచి, అతినీలలోహిత కిరణాల నుంచి భూమిని రక్షిస్తున్నటువంటి ఓజోన్ పొరను దెబ్బతీస్తున్నాయి. ఓజోన్ పొరకి దీని వలన రంధ్రాలు ఏర్పడుతున్నాయి. ఇలా అవడంతో అతి ప్రమాదకరమైనటువంటి అతినీల లోహిత కిరణాలు లేదా అల్ట్రావైలెట్ రేస్ భూమిపై ప్రత్యక్షంగా పడుతున్నవి. కాలుష్యం వెలువడేటటువంటి స్థానానికి సంబంధించి ఒక బాక్స్ ఇచ్చారు, అది చూడండి. ఫస్ట్ వన్, గాలిలో తేలియాడే రేణువులు. నెక్స్ట్, మరి ఇది ఎక్కడి నుంచి వెలువడుతుంది అంటే వాహనాలు, విద్యుత్ కేంద్రాలు, బాయిలర్లు, సిమెంట్ కర్మాగారాలు, కంకర మరియు ఇసుక తయారీ క్వారీల నుంచి కాలుష్యం వెలువడుతున్నది. నెక్స్ట్, క్లోరిన్, ఇది వచ్చేసి సముద్రపు ఉప్పు ఉత్పత్తులు, క్లోరిన్ తొలగించేటటువంటి ప్రక్రియలు, పేపర్ మిల్లుల్లోని వ్యర్థ పదార్థాలు మండించడం ద్వారా వెలువడుతున్నది. నెక్స్ట్, ఫ్లోరైడ్స్, ఎరువులు మరియు అల్యూమినియంను శుద్ధి చేసే పరిశ్రమల నుంచి వెలువడుతున్నది. నెక్స్ట్ వచ్చేసి సల్ఫర్ డయాక్సైడ్, విద్యుత్ కేంద్రాలు, బాయిలర్లు, సల్ఫ్యూరిక్ ఆమ్లం తయారీ మరియు ముడి ఖనిజాల శుద్ధి, అదేవిధంగా పెట్రోలియం శుద్ధి చేసే కర్మాగారాల నుంచి సల్ఫర్ డయాక్సైడ్ వెలువడడం జరుగుతుంది. నెక్స్ట్, సీసం, సీసం ఇది ఎక్కడి నుంచి వెలువడుతుందండి, ముడి ఖనిజాల శుద్ధి, తర్వాత బ్యాటరీ తయారీలు, వాహనాల తయారీల నుంచి, ఆ ప్రదేశాల నుంచి సీసం వెలువడడం జరుగుతుంది. నెక్స్ట్ పాయింట్, నైట్రోజన్ ఆక్సైడ్లు, ఇవి వచ్చేసి వాహనాలు, విద్యుత్ కేంద్రాలు, నత్రికాంబ్లం తయారీ, అదేవిధంగా గౌన, దీటిని ద్వితీయ కాలుష్య కారకాలు అంటారు కదండి, వీటి నుంచి వెలువడుతుంది. ఫెరాక్సీ ఎసిటైల్ నైట్రేట్, ఫెరాక్సీ ఎసిటైల్ నైట్రేట్, ఇది వచ్చేసి గౌన, ద్వితీయ కాలుష్య కారకాల నుంచి వెలువడుతుంది. నెక్స్ట్, ఫార్మాల్డిహైడ్, ఇది కూడా ద్వితీయ కాలుష్య కారకాల నుంచి వెలువడుతుంది. ఓజోన్ని కాలుష్యం చేసేటటువంటి కాలుష్య కారకాలు ఎక్కడి నుంచి వెలువడుతున్నాయండి, ద్వితీయ కాలుష్య కారకాల నుంచి వెలువడుతున్నాయి. నెక్స్ట్ వచ్చేసి కార్బన్ మోనాక్సైడ్, ఇది వాహనాలు, అసంపూర్ణంగా మండినటువంటి ఇంధనాల నుంచి వెలువడుతుంది. నెక్స్ట్, హైడ్రోజన్ సల్ఫైట్, ఇది పేపర్ మరియు పెట్రోలియం శుద్ధి కర్మాగారాల నుంచి వెలువడుతుంది. నెక్స్ట్ వచ్చేసి హైడ్రోకార్బన్లు, ఇది వాహనాలు మరియు పెట్రోల్ పరిశ్రమల నుంచి వెలువడుతుంది. అమ్మోనియా,
రసాయనిక ఎరువుల పరిశ్రమ మరియు కుళ్ళిన జంతువులు వృక్షాల యొక్క కలబరాల నుంచి అమోనియా విడుదలవుతుంది. నెక్స్ట్, తాజ్మహల్ వంటి పురాతన కట్టడాలు రంగు కోల్పోతున్నందుకు గాను పురావస్తు శాఖ వారు తీసుకుంటున్నటువంటి చర్యల్లో భాగంగా ఇక్కడ రెండు పాయింట్స్ ఇచ్చారండి. తాజ్మహల్ చుట్టూ 2.5 కిలోమీటర్ల పరిధి వరకు కూడా వాహనాల నిషిద్ధ ప్రాంతంగా నో డ్రైవ్ జోన్గా ఏర్పరచడం జరిగింది. నెక్స్ట్, డీజిల్ పెట్రోల్తో నడిచేటటువంటి వాహనాలను తాజ్మహల్ పరిసరాలకు అనుమతించరు. ఇక్కడికి వెళ్ళాలంటే గుర్రబండ్లు తర్వాత రిక్షాలు వాటిపైనే వెళ్ళాలి. నెక్స్ట్, తాజ్మహల్కి సంబంధించినటువంటి ఒక కేస్ స్టడీ ఇచ్చారండి. తాజ్మహల్ ప్రపంచంలోని 7 వింతల్లో ఒకటి. ఇది ఆగ్రాలో ఉంది. తర్వాత దీన్ని పాలరాయితో నిర్మించారు. ఆగ్రాలో తాజ్మహల్ చుట్టుప్రక్కల తిరుగుతున్నటువంటి వాహనాలు, తర్వాత రబ్బర్ తయారీ పరిశ్రమలు, రసాయన మరియు ఇనుము సంబంధ పరిశ్రమలు, మదురైలో ఉన్నటువంటి నూనె శుద్ధి కర్మాగారం వల్ల నైట్రోజన్ డయాక్సైడ్, సల్ఫర్ డయాక్సైడ్, పొగ, దుమ్ము, మసి వంటివి గాలుల్లో చేరి గాల్లోని తేమతో చర్య జరిపి ఆమ్ల వర్షాలను కురిపిస్తున్నాయి. ఈ ఆమ్ల వర్షాల వలన తాజ్మహల్ యొక్క పాలరాయిపై గారెలా ఏర్పడుతుంది. మధుర నూనె శుద్ధి కర్మాగారం నుంచి వెలువడేటటువంటి మసి లాంటి పదార్థం తెల్లని పాలరాయిని పసుపు వర్ణంలోకి మారుస్తుంది. దీని దృష్టిలో ఉంచుకొని సుప్రీంకోర్టు తాజ్మహల్ రక్షణకు సూచనలను చేసింది. అవేంటంటే, కాలుష్యం తక్కువగా వెదజల్లేటటువంటి సిఎన్జీ, ఎల్పిజీల వంటి ఇంధనాలను మాత్రమే వాడాలి. నెక్స్ట్, తాజ్మహల్ పరిసరాల్లో సీసం లేని పెట్రోల్ను ఉపయోగించే వాహనాలనే వాడాలి. థర్డ్ పాయింట్, కాలుష్యం కలిగించే పరిశ్రమలను ఆగ్రా నగరానికి దూరంగా తరలించాలి. ఇవి వచ్చేసి తాజ్మహల్ని రక్షించేటటువంటి ప్రయత్నంలో సుప్రీంకోర్టు జారీ చేసినటువంటి సూచనలు. నెక్స్ట్ పాయింట్, భోపాల్ గ్యాస్ దుర్ఘటన, ఇది మరవరాని మానవ తప్పిదం. December 2, 1984 నాటికి భోపాల్ గ్యాస్ దుర్ఘటనలో దాదాపు 3,000 మంది మరణించారు. 5,000 మంది అచేతనులయ్యారు. వేలల్లో పక్షులు, పశువులు, కుక్కలు, పిల్లలు కేవలం ఒక్క రాత్రిలోనే మరణించారు. ఈ దుర్ఘటన యూనియన్ కార్బైడ్ యాజమాన్యం నడుపుతున్నటువంటి క్రిమి సంహారక మందుల తయారీ కర్మాగారం నుంచి వెలువడిన మిథైల్ ఐసోసైనేట్ అనేటటువంటి వాయువు గాల్లో కలవటం వలన జరిగింది. ఈ భోపాల్ గ్యాస్ దుర్ఘటనకు ముఖ్య కారణం ఏంటంటే మిథైల్ ఐసోసైనేట్ అనేటటువంటి వాయువు. ఇది మానవ తప్పిదాల వలన జరిగినటువంటి మర్చిపోలేని అత్యంత ఘోరమైన దుర్ఘటన. నెక్స్ట్, ఎన్నేళ్ళు గడిచినా, ఎన్ని దశాబ్దాలు గడిచినప్పటికీ కూడా అక్కడి ప్రజలు మరియు ఆ వాతావరణం పైన ఈ దుర్ఘటన యొక్క ప్రభావం ఇంకా ఉందండి. వారి యొక్క ఆరోగ్యం పైన దుష్ప్రభావాన్ని చూపుతూనే ఉంది. వాయు కాలుష్యం, శ్వాస పీల్చుకోవడంలో ఇబ్బందులు, గొంతు నొప్పి, ఛాతి నొప్పి, ముక్కు దిబ్బడ, ఆస్తమా, బ్రాంకైటిస్, ఊపిరితిత్తుల క్యాన్సర్ వంటి వ్యాధులను కలగజేస్తుంది. ఏంటి? వాయు కాలుష్యం. నెక్స్ట్, అధిక కాలుష్యానికి గురైతే గనక హృదయ సంబంధ వ్యాధులు, తర్వాత హై బీపీ వస్తుంది. నెక్స్ట్, WHO 2007 గణాంకాల ప్రకారం ప్రతి సంవత్సరం కాలుష్యం వలన 2.4 మిలియన్ల మంది చనిపోతున్నారు. కాలుష్యం వలన జంతువుల్లో అనేక రకాల వ్యాధులు వస్తాయి. అదేవిధంగా గాలి కాలుష్యం వలన అడవులు, వృక్ష సంపద మరియు జల ఆవరణ వ్యవస్థలపైన ఎంతో ప్రభావాన్ని చూపుతుంది. లోహాలు, నిర్మాణాలు, రబ్బరు, తోలు వస్త్రాలు, నేల సారం క్షీణించడం మరియు నేల యొక్క క్రమక్షయం పైన కూడా ఈ కాలుష్యం అనేది ప్రభావం చూపుతుంది. రేణియుత పదార్థాలు గాలిలో చేరి దుమ్ము, పొగ వంటి వాటి వలన కంటి చూపును తగ్గించి దుస్తులను పాడు చేస్తాయి. దుమ్ము, పొగ ఆకులపైన పేరుకుంటే అది కిరణజన్య సంయోగ క్రియ మరియు బాష్పశేఖ మొదలైనటువంటి క్రియలను ప్రభావితం చేస్తుంది. ఈ ప్రభావం భవనాలపై కూడా పడుతుంది. అదేవిధంగా మానవుల్లో శ్వాస సంబంధ మరియు ఆస్తమ వంటి వ్యాధులు కలుగుతాయి. తర్వాత వాహనాల యొక్క పొగలోని సీసాన్ని గనక పీల్చినట్లయితే మనుషులకు రక్తహీనత, తర్వాత మెదడు పైన ప్రభావం చూపి ఇది చివరికి మరణానికి కూడా దారితీస్తుంది. పాదరస పదార్థ రేణువులు గాలిలో చేరి మినిమేటా అనేటటువంటి వ్యాధికి కారణమవుతున్నాయి. మినిమేటా అనే వ్యాధికి కారణం ఏంటంటే పాదరస పదార్థ రేణువులు గాలిలో చేరడం, దాన్ని మనం పీల్చుకోవటం వలన. అయితే ఈ మినిమేటా వ్యాధి వల్ల వచ్చేటటువంటి నష్టం ఏంటంటే నరాల వ్యవస్థ పూర్తిగా దెబ్బతిని చివరికి మరణానికి దారితీస్తుంది. నెక్స్ట్ వచ్చేసి హైడ్రోజన్ సల్ఫైడ్. హైడ్రోజన్ సల్ఫైడ్ యొక్క ప్రభావంతో వెండిపై పూత నల్లగా మారుతుంది. సీసంతో తయారైనటువంటి పెయింటింగ్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా నల్లబడిపోతాయి. వేటి ప్రభావం వల్ల అంటే హైడ్రోజన్ సల్ఫైడ్ ప్రభావం వలన. నెక్స్ట్, ఇది
కుళ్ళినటువంటి కోడిగుడ్డు వాసన కలిగి ఉంటుంది. దీని గనక మనం ఎక్కువగా అంటే మనుషులు ఎక్కువగా పీల్చుకున్నట్లయితే విపరీతమైనటువంటి తలనొప్పి వస్తుంది. నెక్స్ట్ వన్ కార్బన్ మోనాక్సైడ్. ఇది రక్తంలోని హిమోగ్లోబిన్తో కలిసి స్థిరమైన కార్బాక్సీ హిమోగ్లోబిన్ని ఏర్పరుస్తుంది. కార్బన్ మోనాక్సైడ్ మన రక్తంలోని హిమోగ్లోబిన్తో కలిసినప్పుడు ఏమేర్పడుతుంది? కార్బాక్సీ హిమోగ్లోబిన్ ఏర్పడుతుంది. అయితే ఇలా కార్బాక్సీ హిమోగ్లోబిన్ ఏర్పడడం వలన హిమోగ్లోబిన్ ఆక్సిజన్ను శరీర భాగాలకు తీసుకొని వెళ్ళేటటువంటి సామర్థ్యాన్ని కోల్పోతుంది. దీనివల్ల శ్వాస సంబంధిత సమస్యలు ఉత్పత్తి అయ్యి శ్వాస ఆడక చివరికి మరణం కూడా సంభవించే ప్రమాదం ఉంది. నెక్స్ట్ పాయింట్, గాలి కాలుష్యం వలన గ్రీన్ హౌస్ ప్రభావం, తర్వాత ఓజోన్ పొర తరిగిపోవడము, అదేవిధంగా భూతాపం పెరగడము మరియు ఆమ్ల వర్షాలు వచ్చేటటువంటి అవకాశం కలదు. నెక్స్ట్, గాలి కాలుష్యం తగ్గించడానికి మనం తీసుకోవాల్సిన చర్యలు. గాలి కాలుష్యం పూర్తిగా తగ్గించలేము, కానీ దీన్ని కొంతవరకు మనం నియంత్రణ చేయవచ్చు. గాలి కాలుష్యాన్ని తగ్గించుటకు పరిశ్రమలపై పొడవాటి చిమ్నీలను ఏర్పాటు చేయాలి. అంటే పరిశ్రమల పైన పొడవాటి గొట్టాలను, పొగ గొట్టాలను ఏర్పాటు చేయాలి. నెక్స్ట్, ఇంటిలో కానీ పరిశ్రమల్లో కానీ ఇంధనాలను పూర్తిగా మండించే పరికరాలను ఉపయోగించుకోవాలి. సగం సగం ఇంధనాలను మండించే పరికరాలను కాకుండా పూర్తిగా ఇంధనాలను మండించే పరికరాలని ఉపయోగించుకోవాలి. నెక్స్ట్ పాయింట్, ఎలక్ట్రోస్టాటిక్ ప్రెసిపిటేటర్స్ని పరిశ్రమల చిమ్నీలలో ఏర్పాటు చేయాలి. వాహనాల నుంచి వెలువడేటటువంటి వాయు కాలుష్యాన్ని తగ్గించడం కోసం సిఎన్జిని వాడాలి. సిఎన్జి గ్యాస్ అంటే ఏంటండి? కాంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్ని మాత్రమే వాడాలి. అదేవిధంగా ఇంట్లో వంటకు ఎల్పిజి గ్యాస్ని వాడాలి. నెక్స్ట్, వెహికల్స్లో ఇంధనాల యొక్క నాణ్యతను పరీక్షించుకోవాలి. కేవలం నాణ్యత కలిగినటువంటి ఇంధనాలనే ఉపయోగించాలి. తర్వాత వెహికల్స్లో క్యాటలైటిక్ కన్వర్టర్లను వాడవలసి ఉంటుంది. పునరుద్ధరించదగిన శక్తి వనరులైనటువంటి సౌరశక్తి, పవనశక్తి, జల విద్యుత్ను ఉపయోగించుకోవాలి. తర్వాత సీసం లేని పెట్రోల్ని వాహనాలలో వినియోగించాలి. నెక్స్ట్ పాయింట్, తప్పనిసరిగా మొక్కలను వృక్షాలను సంరక్షించుకోవాలి. దీనివల్ల కొంతవరకు వాయు కాలుష్యాన్ని తగ్గించుకోవచ్చు. నెక్స్ట్, భూగర్భ విషతుల్యం. నీటిలో టీడీఎస్, టీడీఎస్ అంటే ఫుల్ ఫామ్ వచ్చేసి టోటల్ డిజాల్వ్డ్ సాలిడ్స్. నీటిలో టీడీఎస్ ఉండాల్సినటువంటి అధిక మోతాదు 500 అయితే, కానీ చోటుప్పల్, భూదాన్ పోచంపల్లి, చిట్యాల మండలంలో 10,000 పైగా టీడీఎస్ ఉన్నట్టు పరీక్షల్లో తేలింది. భూదాన్ పోచంపల్లి మండలం దోతిగూడెం గ్రామ శివారులో ఒక బోర్ బావిలో ఉంచి వచ్చే నీళ్ళలో 19,520 దాకా టోటల్ డిజాల్వ్డ్ సాలిడ్స్ ఉన్నట్లు పరీక్షల్లో నిర్ధారణ చేశారు. తర్వాత చోటుప్పల్ మండల్ కొయ్యలగూడెంలో 9,143 టీడీఎస్, మందోళ్ళగూడెంలో 3,400 టీడీఎస్, అదేవిధంగా ఆరేగూడెంలో 7,085 టీడీఎస్, తర్వాత గుండ్రాంపల్లిలో 2,009 టీడీఎస్, చోటుప్పల్లో 3,531 టీడీఎస్లు ఉన్నట్లు పరీక్షల్లో తేలింది. అయితే ఈ విధమైన టీడీఎస్ ఉన్నటువంటి నీళ్ళు ఏవైతే ఉంటాయో వాటిని తాగడానికే కాదు చివరికి వ్యవసాయానికి కూడా ఉపయోగించుకోవడానికి పనికిరావని తేల్చివేశారు. నెక్స్ట్, దీనికి సంబంధించినటువంటి ఒక కేస్ స్టడీ ఇచ్చారండి, పటాన్ చెరువు, గాలి మరియు నీటి కాలుష్యం. పటాన్ చెరువు మెదక్ జిల్లాలోని ఒక మండల కేంద్రము. ఇది హైదరాబాద్కి 25 దూరంలో ఉంటుంది. ఈ ఊరు తెలంగాణలోనే ముఖ్యమైన పారిశ్రామిక కేంద్రం, కానీ ప్రస్తుతం భారతదేశంలోనే అతి ప్రమాదకరమైన కాలుష్య ప్రాంతాలలో ఒకటిగా మారింది. ఏంటి? పటాన్ చెరువు. నెక్స్ట్, దీని యొక్క కాలుష్యం వలన 14 పరిధిలోని గ్రామాల్లో ప్రజలు క్యాన్సర్, శ్వాసకోశ సంబంధ వ్యాధులు మరియు గుండె వ్యాధులతో బాధపడుతున్నారు. నెక్స్ట్ పాయింట్, ఎందుకంటే గాలి, నీరు, నేల విషపూరితం కావడమే. ఇక్కడ పటాన్ చెరువుకి 14 పరిధిలో ఉన్నటువంటి గ్రామాల్లో ప్రజలు క్యాన్సర్, శ్వాసకోశ సంబంధ వ్యాధులు, గుండె వ్యాధులతో బాధపడుతున్నారు కదండి. దీనికి గల ముఖ్య కారణం అక్కడ ఉన్నటువంటి గాలి, నీరు, నేల ఇవన్నీ కూడా విషపూరితం అయిపోయాయి అందువలనే. నెక్స్ట్, పటాన్ చెరువు ప్రాంతాల్లో ఉన్న మందులు, రసాయనిక పరిశ్రమలు, పురుగుల మందు ఫ్యాక్టరీలు, స్టీల్ రోలింగ్ ఫ్యాక్టరీలు, డిస్టిలరీస్ నుంచి అతి ప్రమాదకర వాయువులైనటువంటి క్లోరిన్, హైడ్రోజన్ సల్ఫైడ్ మొదలైనటువంటి కాలుష్య కారకాలు గాలిలోకి ప్రవేశిస్తున్నాయి. నెక్స్ట్ పాయింట్, ఈ అంశాలను పరిశీలించిన తర్వాత ప్రజల యొక్క రక్షణ మరియు పర్యావరణ పరిరక్షణ కోసమై భారతదేశ
అత్యున్నత న్యాయస్థానమైనటువంటి సుప్రీంకోర్టు వారు కొన్ని ఉత్తర్వులను జారీ చేశారండి. అందులో ఇక్కడ కొన్ని ఇచ్చారు చూడండి. వెంటనే కాలుష్య పదార్థాలను గాలి మరియు నీటిలోకి విడుదల చేయటం అనేది ఆపివేయాలి. నెక్స్ట్, బాధిత గ్రామాలకు మంచినీటి సరఫరా చేయాలి. అదేవిధంగా సాధారణ వ్యర్థాల శుద్ధి కేంద్రాలు సిఈటిపి కామన్ ఎఫ్లుయెంట్ ట్రీట్మెంట్ ప్లాన్స్ ఏవైతే ఉంటాయో వాటిని సక్రమంగా నిర్వహించాలి. నెక్స్ట్ వచ్చేసి కాలుష్య వ్యాధిగ్రస్తులకు వైద్య సహాయాన్ని అందించాలి. కాలుష్య కారకాలను విడుదలవ్వకుండా నిరంతర తనిఖీ చేస్తూ ఉండాలి. అదేవిధంగా శుద్ధి చేశాక మాత్రమే విడుదలయ్యే వ్యర్థాలను డ్రైనేజీల్లోకి విడుదల చేయాలి. ఇవి వచ్చేసి సుప్రీంకోర్టు వారు పర్యావరణ రక్షణ మరియు ప్రజల రక్షణకై జారీ చేసినటువంటి ఉత్తర్వు. ఈ పాయింట్స్ అన్నీ కూడా 10th లెసన్లో ఇవ్వండి. ఇప్పుడు మనం 11th లెసన్లో ఉన్న పాయింట్స్ని చూద్దాము. 11th లెసన్ వచ్చేసి మనకు అనారోగ్యం ఎందుకు కలుగుతుంది. ఇందులో ఫస్ట్ పాయింట్, ఆరోగ్యం అంటే శారీరకంగా, మానసికంగా, సామాజికంగా సరైన స్థితిలో ఉండటం అని అర్థం. ఆరోగ్యం అంటే అర్థం ఏంటండి? శారీరకంగా, మానసికంగా, సామాజికంగా కూడా సరైన స్థితిలో ఉండటమే. నెక్స్ట్ పాయింట్, కొన్ని రకాల వ్యాధులు చాలా తక్కువ రోజులు ఉంటాయండి, కానీ ఇవి కలుగజేసేటటువంటి పరిమాణాలు మాత్రం ఇబ్బందికరంగా ఉండవచ్చు. సో ఇటువంటి వ్యాధులనే ప్రమాదకరమైన స్వల్పకాలిక వ్యాధులు అని అంటారు. ప్రమాదకరమైన స్వల్పకాలిక వ్యాధులను వేటిని అంటారండి? కొన్ని రకాల వ్యాధులు చాలా తక్కువ రోజులే ఉంటాయి. అవి ఉన్న తక్కువ రోజులు అయినప్పటికీ కూడా వాటి యొక్క పరిణామాలు అనేవి చాలా ఇబ్బందికరంగా ఉంటాయి. కాబట్టి వాటిని ప్రమాదకరమైన స్వల్పకాలిక వ్యాధులని అంటారు. నెక్స్ట్, కొన్ని వ్యాధులు చాలా ఎక్కువ రోజులు ఉండవచ్చు, కొన్నిసార్లు జీవితాంతం కూడా బాధిస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, బోదకాలు, దీన్నే ఫైలేరియా అంటాం కదా, ఇది ఒకసారి సంక్రమించినట్లయితే జీవితాంతం ఉంటుందండి. సో ఇలాంటి వ్యాధులనే దీర్ఘకాలిక వ్యాధులు అంటారు. నెక్స్ట్, స్వల్పకాలిక వ్యాధుల వలన ఆరోగ్యం పూర్తిగా దెబ్బతినదు, వీటి వలన తిరిగి కోలుకోవచ్చును త్వరగానే. కానీ దీర్ఘకాలిక వ్యాధులు ఏవైతే ఉంటాయో వాటి వల్ల ఆరోగ్యం పూర్తిగా దెబ్బతినేటటువంటి అవకాశం ఉంటుంది. నెక్స్ట్, ఊపిరితిత్తులు క్షయవ్యాధికి గురైనట్లయితే సంవత్సరాల తరబడి ఉంటుందండి. దీనివల్ల ఆ వ్యాధి సోకినటువంటి వ్యక్తి యొక్క శరీర బరువు అనేది చాలా వరకు తగ్గిపోతుంది. పాయింట్, వైరస్లు సంక్రమించడం వలన నీళ్ళ విరేచనాలు అవుతాయని చెప్పేసి అంటూ ఉంటాం కదా, ఇక్కడ దీని అర్థం ఏంటంటే ఇక్కడ వైరస్ అనేది వ్యాధి కారకంగా పనిచేస్తుందని అర్థం. నెక్స్ట్ పాయింట్, ప్రతి వ్యాధికి సత్వర కారకాలు మరియు దోహద కారకాలు ఉంటాయి. నెక్స్ట్ పాయింట్, సాంక్రమిక సూక్ష్మజీవుల వలన కలిగేటటువంటి వ్యాధులని సాంక్రమిక వ్యాధులు అంటారు. సాంక్రమిక సూక్ష్మజీవుల వలన కలిగే వ్యాధులను ఏమంటారు? సాంక్రమిక వ్యాధులని అంటారు. నెక్స్ట్ పాయింట్, కొన్నిసార్లు మనకు సూక్ష్మజీవుల వలన కాకుండా వేరే కారణాల వలన కూడా వ్యాధులు వస్తాయి. ఇవి శరీర అంతర్భాగాలలో మార్పు వలన వచ్చేటటువంటి అసాంక్రామిక వ్యాధులు. కొన్నిసార్లు మనకు సూక్ష్మజీవుల వలనే కాదండి, ఇతరత్ర కారణాల వల్ల కూడా వ్యాధులు వస్తాయి. ఇవి శరీర అంతర్భాగాల్లోని మార్పుల వల్ల వచ్చేటటువంటి అసాంక్రామిక వ్యాధులు. నెక్స్ట్ పాయింట్, కొన్ని రకాల వ్యాధులు జన్యులోపం వల్ల కలుగుతాయి, అండ్ కొన్ని వ్యాయామం, శారీరక శ్రమ లేకపోవడం వలన అధిక రక్తపీడనం మరియు స్థూలకాయత్వం వంటివి కలుగుతాయి. చాలా సంవత్సరాల వరకు జీర్ణాశయ అల్సర్ ఆమ్లత్వం వల్ల కలుగుతుందని నమ్మేవారు. దీని వలన జీర్ణాశయం మరియు ఆంత్రమూలంలో నొప్పి, అదేవిధంగా రక్తస్రావం జరుగుతుందని అనుకునేవారు. చాలా సంవత్సరాల వరకు కూడా ఏమనుకున్నారండి, అంటే ఏ విధంగా నమ్మేవారంటే జీర్ణాశయ అల్సర్ అనేది ఆమ్లత్వం వల్ల కలుగుతుందని, మరి దీనివల్ల జీర్ణాశయం మరియు ఆంత్రమూలంలో నొప్పి, అదేవిధంగా రక్తస్రావం జరుగుతుందని అనుకునేవారు. కానీ ఆస్ట్రేలియాకు చెందిన ఇద్దరు శాస్త్రవేత్తలు జీర్ణాశయ అల్సర్కి హెలికోబాక్టర్ ఫైలోరీ అనేటటువంటి బ్యాక్టీరియా కారణమని కనుగొన్నారు. ఆ బ్యాక్టీరియా పేరేంటి? హెలికోబాక్టర్ ఫైలోరీ. జీర్ణాశయ అల్సర్కి హెలికోబాక్టర్ ఫైలోరీ అనేటటువంటి బ్యాక్టీరియా కారణమని కనుగొన్న వారు ఎవరు? ఆస్ట్రేలియాకు చెందినటువంటి ఇద్దరు శాస్త్రవేత్తలు. నెక్స్ట్, రోబిన్ వారెన్, ఇతను 1937 కాలానికి చెందినవాడు. ఇతను ఆస్ట్రేలియాలోని పెర్త్కి చెందినటువంటి వ్యాధి నిర్ధారణ నిపుణుడు, పాథాలజిస్ట్.
ఈ వ్యాధిగ్రస్తులలో జీర్ణాశయం క్రింద భాగంలో వంపు తిరిగిన శరీరం గల బ్యాక్టీరియాను గమనించాడు. ఇతను ఏం గమనించాడు? జీర్ణాశయ అల్సర్ కలిగినటువంటి వ్యాధిగ్రస్తుల్లో జీర్ణాశయం క్రింద భాగంలో వంపు తిరిగిన శరీరం గల బ్యాక్టీరియాను గమనించాడు. మరియు ఈ బ్యాక్టీరియా చుట్టూ వాపు ఉండటాన్ని కూడా ఇతను గమనించాడు. అయితే బేరీ మార్షల్ అనేటటువంటి వైద్యుడు ఈ రకం బ్యాక్టీరియాను పెంచడంలో సఫలీకృతుడైనాడు. ఇతను ఏదైతే గమనించాడో జీర్ణాశయం క్రింద భాగంలో వంపు తిరిగిన శరీరం గల బ్యాక్టీరియా ఉండడాన్ని, అదే బ్యాక్టీరియాను బేరీ మార్షల్ అనేటటువంటి వైద్యుడు పెంచడంలో సఫలీకృతుడయ్యాడు. నెక్స్ట్ పాయింట్, మార్షల్ మరియు వారెన్ తమ యొక్క అధ్యయనంలో బ్యాక్టీరియాని చంపుట ద్వారా మాత్రమే ఈ వ్యాధిని నయం చేయగలమని కనుగొన్నారండి. ఈ వ్యాధిని ఏ విధంగా నయం చేయలేము, మనం ఆ బ్యాక్టీరియా ఏదైతే ఉందో జీర్ణాశయం కింద భాగంలో దాన్ని చంపుట ద్వారా మాత్రమే నయం చేయగలమని కనుగొన్నారు. అయితే వీరికి 2005 శరీర ధర్మశాస్త్రం మరియు వైద్య విభాగంలో నోబెల్ బహుమతితో పురస్కరించడం జరిగింది. నెక్స్ట్ పాయింట్, సాంక్రమిక వ్యాధులు మరియు వ్యాధి కారకాలు. జీవుల్లో ఉండే సారూప్య లక్షణాల ఆధారంగా వ్యాధులను కలుగజేసే జీవులన్నింటినీ వివిధ వర్గాలుగా వర్గీకరించారు. అవి వచ్చేసి వైరస్లు, బ్యాక్టీరియాలు, శిలీంధ్రాలు, ప్రోటోజోవాన్లు. అంటే ఇవి వివిధ రకాల లక్షణాలు కలిగి ఉన్నప్పటికీ కూడా అవన్నీ కూడా వ్యాధులని కలుగజేస్తాయి. కాబట్టి వేరువేరు లక్షణాలు కలిగినటువంటి జీవులన్నింటినీ కూడా సారూప్య లక్షణాలను చూస్తూ వర్గాలుగా వర్గీకరించారు. నెక్స్ట్, వైరస్ వలన జలుబు, ఇన్ఫ్లుయెన్జా, డెంగ్యూ, జ్వరం, ఎయిడ్స్ వంటి వ్యాధులు వస్తాయి. వైరస్ వలన వచ్చే వ్యాధులు ఏంటండి? జలుబు, ఇన్ఫ్లుయెన్జా, డెంగ్యూ, జ్వరం అండ్ ఎయిడ్స్. మరి బ్యాక్టీరియా వల్ల వచ్చే వ్యాధులు టైఫాయిడ్, కలరా, క్షయ, ఆంథ్రాక్స్. బ్యాక్టీరియా వల్ల వచ్చే వ్యాధులు ఏంటండి? టైఫాయిడ్, కలరా, క్షయ, ఆంథ్రాక్స్. శిలీంధ్రాల వలన వచ్చే వ్యాధులు వచ్చేసి చర్మ వ్యాధులు. శిలీంధ్రాల వలన చర్మ వ్యాధులు ఎక్కువగా వస్తాయి. అదేవిధంగా మలేరియా, కాలా అజార్ అనేటటువంటి వ్యాధులు ప్రోటోజోవాల వలన వ్యాప్తి చెందుతాయి. అయితే వీటి వల్ల అంటే వైరస్, బ్యాక్టీరియా, శిలీంధ్రాలు, ప్రోటోజోవాలలో వచ్చేటటువంటి వ్యాధులు ఇవే మాత్రమే కాదండి, ఇంతకంటే ఎక్కువ ఉంటాయి. బట్ మనకు టెక్స్ట్ బుక్లో 8th class మాత్రం ఇంతవరకు మాత్రమే ఇచ్చారు. నెక్స్ట్ పాయింట్, హెల్మెంతిస్ జాతి క్రిముల వలన బోదకాలు వస్తుంది. నెక్స్ట్, వైరస్లన్నీ కూడా అతితేయ కణాల లోపల జీవిస్తాయి, కానీ బ్యాక్టీరియాలు అరుదుగా మాత్రమే కణాల లోపల జీవిస్తాయి. వైరస్లన్నీ ఎక్కడ జీవిస్తాయండి? అతితేయ కణాల లోపల జీవిస్తాయి, కానీ బ్యాక్టీరియాలు కేవలం అరుదుగా మాత్రమే కణాల లోపల జీవిస్తాయి. నెక్స్ట్ పాయింట్, వైరస్లు, బ్యాక్టీరియాలు, శిలీంధ్రాలు త్వరగా అభివృద్ధి చెందుతాయి. నెక్స్ట్, బ్యాక్టీరియా సమూహంలో అన్ని ఇంపార్టెంట్ జీవక్రియలు, ముఖ్యమైన జీవక్రియలన్నీ కూడా ఒకే విధంగా ఉన్నప్పటికీ అవి వైరస్లతో పోల్చినప్పుడు జీవక్రియలో భిన్నత్వాన్ని ప్రదర్శిస్తాయి. నెక్స్ట్, పెన్సిలిన్ అనే యాంటీబయాటిక్ బ్యాక్టీరియాల్లో కణకవచం నిర్మించుకునేటటువంటి విధానాన్ని నిరోధిస్తుంది. పెన్సిలియం అనేటటువంటి యాంటీబయాటిక్ బ్యాక్టీరియాలలో కణకవచం నిర్మించుకునేటటువంటి విధానాన్ని నిరోధిస్తుంది. ఈ యాంటీబయాటిక్స్ ఎప్పుడు పనిచేస్తాయండి? బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్కి వైరస్లు కూడా తోడైనప్పుడు మాత్రమే యాంటీబయాటిక్స్ పనిచేస్తాయి. అయితే అలాంటప్పుడు యాంటీబయాటిక్స్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ పైన మాత్రమే పనిచేస్తాయి తప్ప వైరల్ ఇన్ఫెక్షన్ పైన పనిచేయవు. నెక్స్ట్, వ్యాధిజనక జీవులు వ్యాధిగ్రస్తుడైనటువంటి వ్యక్తి నుంచి ఇతర వ్యక్తులకు వివిధ మార్గాల ద్వారా వ్యాప్తి చెందుతాయి. ఇటువంటి వ్యాధులనే అంటు వ్యాధులు అంటారు. వ్యాధిజనక జీవులు వ్యాధిగ్రస్తుడైనటువంటి ఒక వ్యక్తి నుంచి ఇతర వ్యక్తికి వివిధ మార్గాల ద్వారా వ్యాప్తి చెందుతాయి. సో ఇలాంటి వ్యాధులను ఏమంటారు? అంటు వ్యాధులు అంటారు. అంటు వ్యాధులు గాలి, నీరు, వివిధ రకాల వాహకాల ద్వారా వ్యాప్తి చెందడం జరుగుతుంది. కొన్ని అంటువ్యాధులు గాలి ద్వారా వ్యాప్తి చెందుతాయండి. వీటికి ఎగ్జాంపుల్ వచ్చేసి జలుబు, న్యూమోనియా, క్షయ. నెక్స్ట్, కొన్ని వ్యాధులు నీటి ద్వారా వ్యాప్తి చెందుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ కలరా, విరేచనాలు. నెక్స్ట్ పాయింట్, కొన్ని వ్యాధులు వ్యాధి సోకిన వ్యక్తి యొక్క విసర్జక పదార్థాలు అనేటువంటి మలమూత్రాల ద్వారా వ్యాప్తి చెందడం జరుగుతుంది. నెక్స్ట్, మరికొన్ని వ్యాధులు లైంగికపరమైన సంబంధాల వలన మాత్రమే వ్యాప్తి చెందుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ సిఫిలిన్, గనేరియా, ఎయిడ్స్. ఈ వ్యాధులు వచ్చేసి లైంగికపరమైన సంబంధాల వలన మాత్రమే వ్యాపిస్తాయి. నెక్స్ట్, లైంగిక వ్యాధులు భౌతిక స్పర్శ వలన వ్యాపించవు,
కరచాలనం, కౌగిలించుకోవడం, కుస్తీ పోటీలు, కలిసి కూర్చోవడం, పనిచేయడం, ప్రయాణించడం ఇలాంటి వాటి వల్ల లైంగిక వ్యాధులు అనేవి ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందవు. ఎయిడ్స్ని కలిగించేటటువంటి వైరస్ లైంగిక కలయిక వలన మరియు రక్త మార్పిడి వలన, అదేవిధంగా ఎయిడ్స్ ఉన్న తల్లి యొక్క గర్భం నుంచి పుట్టేటటువంటి బిడ్డకి మరియు పుట్టాక తల్లిపాల నుంచి బిడ్డకి సోకవచ్చును. అంతేకాని ఇలాంటి కరచాలనం, కోగిలించుకోవడం వంటి చిన్న చిన్న పనుల వల్ల, పని కలిసి పనిచేయడం, కలిసి ప్రయాణించడం వల్ల సోకవు. నెక్స్ట్, తల్లి గర్భం నుంచి పుట్టే బిడ్డకి ఎయిడ్స్ అనేది సోకకుండా ఉండడానికి ప్రస్తుతం అనేక రకాల మెడిసిన్ అనేటివి అందుబాటులో ఉన్నాయి. వివిధ జాతుల వ్యాధికారక జీవులు శరీరంలోకి వివిధ భాగాల్లోకి చేరి పరిణతి చెందుతాయి. నెక్స్ట్, ఏ శరీర భాగం వీటికి ఆవాసంగా మారుతుంది అనే విషయం అయితే, అవి ఏ మార్గం ద్వారా అంటే ఏ శరీర భాగం ద్వారా అవి మన శరీరంలోకి ప్రవేశిస్తుంది అనే దానిపైన ఆధారపడి ఉంటుంది. నెక్స్ట్ పాయింట్, గాలి ద్వారా ముక్కులోకి గనక ప్రవేశిస్తే అంటే అవి బ్యాక్టీరియాలు, సూక్ష్మజీవులు ఏవైనా కావచ్చు, గాలి ద్వారా ముక్కులోకి ప్రవేశిస్తే అవి ఎక్కడికి చేరే అవకాశం ఉందండి, ఊపిరితిత్తుల్లోకి చేరేటటువంటి అవకాశం ఉంటుంది. అదే బ్యాక్టీరియాలు కానీ సూక్ష్మజీవులు కానీ నోటి ద్వారా ప్రవేశించినట్లయితే అవి జీర్ణాశయం, చిన్న ప్రేగు యొక్క గోడల్లో నిలువ ఉండి వ్యాధిని కలగజేస్తాయి. ఇలా నోటి ద్వారా ప్రవేశించి జీర్ణాశయం లేదా చిన్న ప్రేగు గోడల్లో నిలువ ఉండి వ్యాధిని కలిగించేటటువంటి వ్యాధికి ఎగ్జాంపుల్ వచ్చేసి టైఫాయిడ్ అండి. నెక్స్ట్ పాయింట్, రకరకాల వైరస్లు కాలేయంలో చేరటం వలన కామెర్ల వ్యాధి కలిగేటటువంటి అవకాశం ఉంటుంది. నెక్స్ట్, హెచ్ఐవి లైంగిక అవయవాల ద్వారా మాత్రమే శరీరంలోకి ప్రవేశించినప్పటికీ లింఫ్ గ్రంథుల నుంచి మొత్తం శరీరంలోకి వ్యాపిస్తుంది. నెక్స్ట్ పాయింట్, మలేరియా కలగజేసేటటువంటి వ్యాధికారక జీవులు దోమకాటు ద్వారా కాలేయంలోకి వెళ్ళి అక్కడి నుంచి ఎర్రరక్త కణాల్లోకి వెళ్తాయి. మెదడు వాపు వ్యాధి కలిగించేటటువంటి వైరస్ దోమకాటు వలన ప్రవేశించి మెదడుకు చేరి వ్యాధిని కలగజేస్తుంది. మెదడు వాపు వ్యాధిని కలిగించే వైరస్ ఏ విధంగా మన శరీరంలోకి ప్రవేశిస్తుందండి, దోమకాటు వలన ప్రవేశిస్తుంది. మరి అది దోమకాటు వల్ల ఎక్కడికి చేరుతుంది, మెదడుకు చేరి వ్యాధిని కలిగిస్తుంది. వ్యాధికారక జీవులు ఊపిరితిత్తుల్ని ఆశ్రయిస్తే గనక దగ్గు, శ్వాసకోశ సంబంధ వ్యాధి లక్షణాలు కనిపిస్తాయి. నెక్స్ట్ వచ్చేసి, శరీరంలోని వ్యాధి నిరోధక వ్యవస్థ వ్యాధి సంక్రమణతో చైతన్యవంతం అవుతుంది. నెక్స్ట్ పాయింట్, అసంక్రామ్యత వ్యాధి జనక జీవులను చంపుటకు కొత్త కణాలను కణజాలంలోకి చేరుస్తుంది. ఈ విధంగా కొత్త కణాలను చేర్చే ప్రక్రియనే వాపు అంటారు. ఈ వాపు వలన నొప్పి మరియు జ్వరానికి సంబంధించినటువంటి లక్షణాలు కనబడతాయి. నెక్స్ట్, హెచ్ఐవి సోకినటువంటి వారిలో ఆ హెచ్ఐవి వైరస్ అనేది ఇమ్యూనిటీ సిస్టమ్ని నాశనం చేస్తుందండి. సో దీనివల్ల వాళ్ళ శరీరం నుంచి వ్యాధి నిరోధక శక్తిని కోల్పోతారు. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి, వ్యాధి పెరుగుదల మరియు వ్యాధి తీవ్రత గనక శరీరంలోని వ్యాధిజనక జీవుల సంఖ్య పైన ఆధారపడి ఉంటుంది. వ్యాధి యొక్క పెరుగుదల మరియు వ్యాధి తీవ్రత దేనిపై ఆధారపడి ఉంటుంది, శరీరంలోని వ్యాధిజనక జీవుల యొక్క సంఖ్య పైన ఆధారపడి ఉంటుంది. సాంక్రమిక వ్యాధులను రెండు విధాలుగా నయం చేయవచ్చండి. ఒకటి వచ్చేసి వ్యాధి తీవ్రతను తగ్గించడం, రెండు వచ్చేసి వ్యాధి కారకాలను చంపడం. ఫస్ట్ ఏంటి, వ్యాధి తీవ్రతను తగ్గించడం లేదా వ్యాధి కారకాలను చంపడం, ఈ రెండింటి వలన సాంక్రమిక వ్యాధులను నయం చేయవచ్చును. పాయింట్, మనం బ్యాక్టీరియాలు ఉత్పత్తి అయ్యే విధానాన్ని నిరోధించుటకు మనకు హాని కలుగజేయని మందులని కనుక్కున్నాము. వీటినే యాంటీబయాటిక్స్ అని పిలుస్తున్నారు. పాయింట్, వ్యాధిని నివారించుటకు రెండు విధానాలు ఉన్నాయండి. అందులో ఫస్ట్ పాయింట్ వచ్చేసి సాధారణ నివారణ సూత్రాన్ని పాటించి వ్యాధి వ్యాప్తిని నిరోధించడం సర్వసాధారణమైనటువంటి విషయము. నెక్స్ట్, ప్రతి వ్యాధికి ప్రత్యేకమైనటువంటి విధానం ఉంటుంది. అంటే అన్ని వ్యాధులకు ఒకే రకమైన నివారణ కాదు, ఒక్కొక్క వ్యాధికి ఒక్కొక్క రకమైన నివారణ ఉంటుంది. నెక్స్ట్ పాయింట్, అమ్మవారు ఒకసారి వస్తే మరొకసారి వచ్చే అవకాశమే లేదు. ఎందుకంటే ఒకసారి వచ్చినప్పుడే వారి శరీరంలో ప్రతిరక్షకాలు ఉత్పత్తి అయిపోయి వ్యాధి నిరోధక శక్తిని పెంచుకొని ఉంటారు, కాబట్టి మరొకసారి వచ్చే అవకాశం ఉండదు. నెక్స్ట్, వ్యాధి సంక్రమణను పూర్తిగా తొలగించుటకు రకరకాల టీకాలు ఉంటాయండి. అవి వచ్చేసి డిప్తీరియా, ధనుర్వాతం, కోరింత దగ్గు, ఆటలమ్మ, పోలియో, వీటి యొక్క నివారణకు మనం ఆల్రెడీ వ్యాక్సిన్ని కనుగొనడం జరిగింది. నెక్స్ట్ పాయింట్, కామెర్ల వ్యాధి కలగజేసేటటువంటి హెపటైటిస్ వైరస్ నీటి ద్వారా వ్యాప్తి చెందుతుంది. హెపటైటిస్ వైరస్ దేన్ని కలగజేస్తుంది, కామెర్ల వ్యాధిని. మరి ఇది దేని ద్వారా వ్యాప్తి చెందుతుందంటే నీటి ద్వారా వ్యాప్తి చెందుతుంది.
దీని యొక్క నివారణకు హెపటైటిస్ ఏ అనేటటువంటి వ్యాక్సిన్ని ఇస్తారు. నెక్స్ట్ పిచ్చి కుక్క లేదా ఇతర వ్యాధిగ్రస్త జంతువులు గనక కాటేసినప్పుడు రేబిస్ అనేటటువంటి వైరస్ వ్యాప్తి చెందుతుంది. ఇవి వచ్చేసి 11th లెసన్లో ఉన్న పాయింట్స్ అండి. ఇంతటితో 8th క్లాస్ బయోసైన్స్లో ఉన్న లెసన్స్ అన్నింటిలోంచి పాయింట్స్ ఫినిష్ అయిపోయాయి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సో డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సిరియా మకొచ్చి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.